ఈరోజు దేశం ముందు మరొక్క విషయాన్ని నేను ఉంచదలుచుకున్నాను. ఎందుకు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెందిన వాళ్ల ఇంట్లోనే ఈ నోట్ల కొండలు, ఈ కట్ల పాములు లభిస్తున్నాయి? ఎందుకు వీళ్ళందరి దగ్గర ఈ రకమైనటువంటి ధనం లభిస్తోంది? వీళ్ళందరికీ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నెంబర్ వన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్లకు వీళ్ళందరూ సన్నిహితులు ఎందుకు అవుతారు? ఈ నోట్లు ఏవైతే లభిస్తున్నాయో ఇవన్నీ ఏదైనా సప్లై చేయడం కోసం దాచారా? ఒక సప్లై లైన్ లో భాగంగా, లేదా ఇవన్నీ కూడాను ఫస్ట్ ఫ్యామిలీకి చెందినటువంటి తొలి కుటుంబానికి సంబంధించిన నోట్లు దాచే వ్యవస్థ? కాబట్టి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ యొక్క రాకుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి జాతి జవాబును ఆశిస్తోంది. మిత్రులారా, దేశంలో మోదీ ఇటువంటి నల్ల ఆదాయం ఏదైతే ఉందో దీనిని పట్టుకోగానే ఈ వీళ్ళందరూ కూడాను మోదీని తిట్టుతూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, శాపనార్థాలు పెడుతూ ఉంటారు. కాబట్టి లేకిన్ మోదీ తిట్లతో భయపడేటటువంటి వ్యక్తి కాదు, ఆయన పేదల గురించి పనిచేసేటటువంటి వ్యక్తి. అందుకే మోదీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈడీ కేవలము 125 కోట్ల రూపాయల సంపత్తిని మాత్రమే, సంపదను మాత్రమే అటాచ్ చేసింది. కానీ ఇవన్నీ కలుపుకుంటే లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. కాబట్టి న్యాయ నిపుణుల సలహా తీసుకుని తద్వారా ఎవరైతే దోచుకున్నారో వారి దగ్గర నుంచి డబ్బులు ఎలా తిరిగి తీసుకుని రావాలి అన్నది నేను ఆలోచన చేస్తున్నాను. గతంలో కూడా తీసుకొచ్చిన తరువాత పేదలకు ఎలా ఇవ్వవచ్చును? గతంలో కూడా మోదీ 17,000 కోట్ల రూపాయలను తా హక్కుదారు, నిజమైన హక్కుదారులకు పంపించారు. గరీబ్, పేదలకు చెందినటువంటి వాళ్ళ హక్కు ఏదైతే ఉందో దాన్ని ఎవరూ లాక్కోవడానికి వీల్లేదు. ఇది నరేంద్ర మోదీ యొక్క గ్యారంటీ. ఆజ్ భారత్ రిఫార్మ్ పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ కే మంత్ర పర్ చల్తే హుయే తేజ్ గతి సే వికాస్ కర్ రహా హై. ఆప్కే ఏక్ సహీ వోట్ నే సమస్యాఓ కో సంభావనాఓ మే బదల్ దియా హై. ఆజ్ పూరి దునియా భారత్ కో లేకర్ పాజిటివ్ హై. ఐసే మే ఆంధ్ర ప్రదేశ్ కే లోగో కో భీ కాంగ్రెస్ ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి నెగటివిటీ సే దూర్ రహనా హై, బీజేపీ ఎన్డీఏ కే సాథ్ జుడ్నా హై. నేడు భారతదేశము రిఫార్మ్ అంటే సంస్కరించుకోవాలి, పర్ఫార్మ్ అంటే పనితీరును మెరుగుపరుచుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ అంటే తనను తాను మార్పు చెందుకోవాలన్నటువంటి రిఫార్మ్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అనేటటువంటి మంత్రాన్ని పఠిస్తూ చాలా తీవ్రమైనటువంటి గతితో అభివృద్ధి చెందుతోంది. మీరు వేసేటటువంటి సరైన ఓటు వల్ల సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చు. నేడు పూర్తి మొత్తము భారతదేశంలో, భారతదేశం గురించి యావత్ ప్రపంచము పాజిటివ్ గా ఆలోచిస్తోంది. అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క నెగటివిటీని కూడా దూరం చేయాల్సిన అవసరం ఉంది, తొలగించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలతో కలిసి జతకట్టి రావలసినటువంటి అవసరం ఉంది. సాథియో, ఈ లోగ్ శరాబ్ బందీ కా వాదా కర్కే సర్కార్ మే ఆయే థే, లేకిన్ ఆజ్ రాజ్య సర్కార్ హీ శరాబ్ కీ డీలింగ్ ఆర్ భ్రష్టాచార్ కర్నే మే లగీ హై. యహాన్ శరాబ్ కా బడా సిండికేట్ చల్ రహా హై, ఔర్ కహనే వాలే కహతే హై
कि आज आंध्र सरकार सैंड माफिया और शराब माफिया ही चला रहे हैं। वाईएसआर कांग्रेस सरकार में